నిరుపేద ముదిరాజు కులానికి చెందిన నవ్యపై పాశవికంగా హత్య చేయడానికి కుట్రపన్ని అత్యంత దారుణంగా పొడిచిన వ్యక్తికి త్వరగా శిక్ష పడడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నల్గొండ కలెక్టివర్ సెంటర్లో చేపట్టిన రాస్తా రోకో కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజు యువజన సంఘం అధ్యక్షులు గుండ్లపల్లి సీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నవ్య రోహిత్ అనే మదమెక్కిన కిరాతకుని చేతిలో ఇలా కావటం ఎంతో బాధిస్తుందని ఆ కుటుంబానికి పెద్దది కావడం వల్ల ఎక్కువగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడే ఆశయాన్ని నీరు కార్చి ఈ కిరాతకుడు విచక్షణ రహితంగా కత్తితో పొడవడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ మాట్లాడుతూ 2-3 సంవత్సరాలుగా వరుసగా రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ యువతులపై జరుగుతున్న అగత్యాల వల్ల యావత్ జాతి కలవరపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నవ్య ఎస్ఐ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఈ సందర్భంలోనే ఇటువంటి కిరాతకుని చేతిలో బలి కావడం జీవితంలో ఎంతో కోల్పోయిందని భవిష్యత్తులో మరొక అమ్మాయి ఇలా బలి కాకుండా ఉండాలంటే ఇటువంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం అనంతరం నవ్యను హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాసభ నాయకులు శంకర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బొల్ల వెంకట్ ముదిరాజ్, జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు లోకనబోయిన రమణ ముదిరాజ్, రాష్ట్ర యువజన నాయకులు ఆకుల రాజేష్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు రాసిక అనుమయ్య ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోట్ల సునీతాదేవి ముదిరాజ్, మహాసభ నాయకురాలు సునీతా ముదిరాజ్, చాగంటి రాము ముదిరాజ్, సిద్ధం వెంకన్న ముదిరాజ్, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాశబోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, మిర్యాలగూడ ఇన్ఛార్జ్ ఆవుదారపు మురళీ ముదిరాజ్, జిల్లాబోయిన యాదయ్య ముదిరాజ్, పూల సైదులు ముదిరాజ్, మాడ్గులపల్లి మండల అధ్యక్షులు తవటి సైదులు ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, పూల సత్యనారాయణ ముదిరాజ్, గుండెబోయిన సత్యనారాయణ ముదిరాజ్, మహాసభ నాయకులు నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. నిన్న నల్లగొండ పట్టణంలో ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ముదిరాజు ఆడబిడ్డ ప్రాణాలను తీయటానికి కంకణం కట్టుకున్నటువంటి ఒక ఉన్మాది ఒక ఆడపిల్లను ఒంటరిగా చేసి 7 సార్లు కత్తిపోట్లు పొడిచడం అనేది అమానవీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ముదిరాజు ఆడబిడ్డపై జరుగుతున్నటువంటి ఈ యొక్క హత్యాకాండను దమనకాండను ప్రభుత్వం వెంటనే ఖండించాలి. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఉన్నటువంటి కంచెల భూపాలరెడ్డి గారు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమరెడ్డి బ్రదర్స్ ఎక్కడున్నారు? మీరు ఎందుకు ఖండించలేరు? ఎందుకు పరామర్శిస్తలేరు? ఎందుకు డిమాండ్ చేస్తలేరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో మా మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను తెలంగాణ ముదిరాజు మహాసభ యువత విభాగం ఖండిస్తా ఉంది. ఆడపిల్లలకు రక్షణ లేకున్నటువంటి ఈ ప్రేమ ఉన్మాదిని వెంటనే ఉరిదీయాలని తెలంగాణ ముదిరాజు మహాసభ నల్గొండ జిల్లా కోరుచున్నది. ఈ రోజు ఏదైతే నిరుపేదైనటువంటి అమ్మాయి నవ్య ముదిరాజు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాజీతంతో చదువుకున్నట్టుంటే ప్రేమ పేరుతోని ఈ దుర్మార్గుడు అనేక కత్తితోని అనేక పోట్లు పొడిచి చావు కారణం చంపాలనే ఉద్దేశం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇలాంటి సంఘటన జరగవద్దు అనుకుంటే తక్షణమే బహిరంగంగా ఉరితీయాలని చెప్పేసి తెలంగాణ ముదిరాజు మహాసభ డిమాండ్ చేస్తుంది. ఈరోజు నిన్న జరిగిన మరి నల్గొండలో మరి నవ్యపై జరిగిన అత్యాచారాన్ని మరి ఖండిస్తూ మరి అదేవిధంగా కత్తిపొట్లను తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ముదిరాజులు అందరం కూడా ఏకతడిపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అక్కడక్కడ ఈ ముదిరాజులపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని వెంటనే ఖండించి మరి నవ్యకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించి అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష కూడా ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి తెలంగాణలో ఉండబడే ముదిరాజు ఆడపడుచులందరూ కూడా న్యాయం జరగాలి. మరి ఇప్పటికే చాలామంది మీద మహిళలపైన మా ముదిరాజు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఖండిస్తూ మన నల్గొండ జిల్లా కేంద్రంలో ఉండబడే ముదిరాజులందరం కూడా ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము వారికి వాళ్ళకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ బోల్లా వెంకట ముదిరాజు నల్గొండ.